సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కోట్లింగం. కోట్లింగం గారు, కోట్లింగం గారు మీరు రాజకీయాలు గమనిస్తా ఉన్నారు, ఎలా ఉన్నాయి సార్ తెలంగాణలో? పరిపాలన బాగుందా లేదా అంటే వరంగల్ లో గానీ రాష్ట్రంలో గానీ కేసీఆర్ పరిపాలన ఈసారి మార్చాలనుకుంటున్నారు లేకపోతే ఇదే గవర్నమెంట్ ఉండాలి? మార్చుడు అనేది ఏదో ఇక మార్తే మళ్ళీ వేరే పార్టీలు అయితే ఉన్నాయి పథకాలు పోతాయి తప్ప గానీ వీళ్ళు చేసేది కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వరకు వాళ్ళు ఏదో పుట్టించి ఇతని మీద ఇన్ని పథకాలు పెట్టిన ఎట్లా మారుతారు జనం? విశ్వాసం తక్కువ అందుతున్నాయి అందరికి, అందరికి అత్తానాయి. వచ్చిన వాడు చూస్తే నాకు అత్తలేదని ఏది పార్టీ కొరకు పోతాను, ఇక్కడ ఉన్న అభ్యర్థుల కొరకు మారుతాను చెప్పుడు తప్ప కానీ వానికి అన్నీ అత్తానాయి. ఇంట్లో నుంచి భార్యకు బిడ్డలకు అందరికి అత్తానాయి పథకాలు, కేసీఆర్ పథకాలు. అది రానోడు పొరపాటు, అది బయట వేస్ట్ కాడవాలి. కానీ పొత్త మీద అయితే ఈడు ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇతడే ఉంటాడు తప్ప కానీ వేరే పార్టీలకు ఎవడేయడు. జనం ఇక్కడ వేసే ఇప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినా కూడా కేసీఆర్ ముఖం చూసేస్తారు తప్ప జనం ఈ ఎమ్మెల్యేల గురించి కాదు. ఇతడు ఇతనికి ఎత్తేనే అతడు అత్తాడు అనే ఆలోచన ఉంటుంది. ఇంతకని ఇక్కడ వీడు చేసిండు, ఆమె చేసింది, కొండసూరేఖ చేసింది, కొండ మురళి చేసిండు, దయానంద ఇది ఏనే వినయ్ భాస్కర్ చేసిండు అనేది, పసుమిటి దయాకర్ చేసిండు అనేది కాదు. ఇతడు ఇతను కేస్తే అతడు అత్తాడు. వీడు ఎంత లంగ అయినా కూడా ఆయనకి వేయాలి, ఇక తప్పదు అది. ఎందుకంటే పరిపాలన పోతుంది, పోతుంది. కానీ మరి ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయితే మరి రాష్ట్రానికి ఆ పార్టీకి ముప్పు కదా, ఎవడన్నా ఎమ్మెల్యేలు అని? ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయితే కాదండి. అవినీతి పాలన అయితే వాడిని తీసిపోయారు కాదు. ఈటెల రాజేంద్ర గారిని ఎందుకు తీసేసిండు? 200 ఎకరాలు మింగిండు, వాడిని ఆ దొంగనే వాళ్ళు వాళ్ళ బీజేపీ వాళ్ళు తెచ్చుకున్నారు. మరి వాళ్ళు సుఖం వల్ల అంటారా? ఒకటే ఆలోచన, బాగా ఆలోచించు. ఇప్పుడు గెలిచిండు కదా, గెలిచిండు. ఎందుకంటే వాడిని ఆశపడి గెలిచిండు తప్ప కానీ ఏమి లేదు. వాడు అభివృద్ధి చేసేదా? అభివృద్ధి చేసాడు గప్ప. మంది భూములు గుంజుకుంటాడు, వాడిని మంది భూములు గుంజుకున్నారనే విని చేసేది. మరి అసొంటి ఎందుకు తీసుకోండి? మళ్ళీ వానికి వేసిండు అంటే మరి జనం గురించి ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ గెలుస్తాడా అతడు? గెలిచే అవకాశం గెలిచే లేదు బీజేపీకి. వైట్ అతను మన తెలంగాణలో బీజేపీకి ఉండనే ఉండేది. అసలు ఇవాడి పల్లెటూళ్ళ లేవున్న 4 ఈకలు అక్కడ సెంటర్లో గెలుస్తారు తప్ప కానీ ఆ వత్తరో వారో ఈసారి కానీ మొత్తం కష్టమే. ఎందుకంటే బీజేపీకి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి నా సైడు. ఎవడన్నా ఒకటి నా పనసు మరి నేను గెలిచినా కదా నన్ను అంటారు కదా మరి జనం. మరి నేను వీళ్ళ పనసు నా ద్వారా నేను తెచ్చిన పనసు నేను వీళ్ళ ముఖం మీద పెట్టాలే కదా, జనానికి ఇవ్వాలి కదా ఆలోచన ఉన్నాయా? గెలిచింది తప్ప కానీ ఏమి లేదు. ఇక వాని మీద మళ్ళీ ఇస్తారా వాళ్ళకు? ఇప్పుడు ఆ గెలిచిన ఎమ్మెల్యేలకు మళ్ళీ వేసుడు కష్టమే బీజేపీ. ఇక కాంగ్రెస్ అంటావా, వీళ్ళు కుమ్మలాటోళ్ళు. ఇప్పుడే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తలేదు, వాడికి వీడు వీడికి వాడు పోటీలు పెట్టుకుంటాను, వాడిని వీడికి పోటీలు పెట్టుకుంటా, తన్నుకునే ఓపు అవుతుంది. ఇక వాడిని ఎవరు నమ్ముతాడు? వీటిలో తన్నుకున్నాక ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ లేదు, 190% రాదు. అది 2వ స్థానంలో ఉంటుంది, బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది. ఎవరైనా ఈయనే గెలుస్తారు తప్ప కానీ ఎవరు ఈ వీళ్ళకే ఇస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత లంగాలు అయినా కూడా వీనికి వేయవాలి చెప్తాను. కేసీఆర్ కాబట్టి కేసీఆర్ చూసి కేసీఆర్ను చూసి వేయాలి. ఇదైనా కేసీఆర్ ఆయన సరేనండి అండి, ఆయన చూస్తా రోడ్లు ఇట్లా అన్ని పేల్చిండు. అంతమందం చేసి అప్పుడు చేసేప్పటికైనా మరి మొన్నటి వానకైతే ఇంకా అనుకోకుండా అది రెడ్డి కాలనీ అదంతా మాత్రం ఇప్పుడు ఆ కింది నుంచి ఐడేజ్ ఉన్నది అంతా అది చేయబట్టి కానీ లేకపోతే ఈ మొన్నటి వానకైతే మొత్తం సమాధి అయిపో వాస్తవం విన్నావా? ఆయన పట్టింపేది ఇప్పుడు ఆయన చూపించింది. అప్పుడు అవి కొట్టుకపోయినాయి పోయిన సంవత్సరం పక్కలే పడి ఆ రోడ్డు పోయిన అన్నీ మునిగినాయి. అప్పుడు ఆయన చూసిండు ఇట్లా సంగతి ఏమి చేయాలి. కాంగ్రెస్ నుంచి ఎవరో రాజేంద్ర రెడ్డి కూడా గట్టిగా ఎంత వచ్చిందే వాళ్ళు చేసేడు అలా 5 పైసలు ఒక 8 రోజుల బట్టి చేయాలి. వాడు 10-50 ఏళ్ళ కంచి ఉన్నారు కాంగ్రెస్. ఎప్పుడైనా చేసింది అది? అది చేసింది కాదు, ఏమి లేదు. ఏమన్నా అది వీళ్ళు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు జీతగాళ్ళు తప్ప కానీ వీళ్ళు ఏం చేసేటోళ్ళు కాదు. వీళ్ళ సొంత నిర్ణయం తీసుకునేటోడు కాదు. బీజేపీ వాడైనా కూడా కాంగ్రెస్ వాడైనా వాడిని సొంత నిర్ణయం చేసి నీకు ఈ పథకం పెడతా అనే పెట్టేటోడు కాదు. సొంతం ఏ రాష్ట్రంలో కానీ గవర్నమెంటు కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంటే వాడు పని చేయనీయడు. అంతేనా? చేయనీయడండి. ఎందుకంటే వాడు ఏమంటాడు,
ఏయ్ నువ్వు అవతల ఈ గిన్ని పథకాలు పెడతానో ఏంది అక్కడ వాడు గుందాను అని వాడు ప్రధాని కానీ వాడు పై లెవెల్ ఉన్నాడు వాడు అంటా అంటాడు అని విని పెట్టనియాడు అందుకనే ఇప్పుడు ఏకదాటి మీద కింద మీద అదే ఉన్నది అప్పట్లో మరి ఎందుకు చేయలేని తడి ఈ పలాపం ఈ పదేళ్ళలో చేయాలి కదా పదేళ్ళలో చేయాలి కదా పదేళ్ళలో చేస్తారు కాదు వీళ్ళు లేరు కదా సో కేసీఆర్ పరిపాలన అయితే బాగుందంట అందే బాగుండదండి సొంత నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరికి చెందని అభివృద్ధి పథకం లేదు వాడు పెట్టిన పథకం అతడు పెట్టిన పథకం ప్రతి వ్యక్తికి ఉన్నది వాడిని కాదనేటోడు సన్నాసి గాడై ఉండాలి ఈ కాంగ్రెస్ కు బీజేపీకి చెప్పేటోడు సన్నాసి గాని అయితేనే వాళ్ళకి ఏస్తారు వాళ్ళు ఏమి అభివృద్ధి వాడు చేస్తాడని నమ్మకం ఉన్నది వీళ్ళకు ఒకటి ఆలోచన లేని తోటి కోరుకుంటున్నారు కదా చాలా మంది ఎవడు కోరుకుంటాడు ఈ వత్తె మళ్ళీ ఉన్న పథకాలు పోతాయి ఉన్నాయి పోతాయి ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ సత్యం మాత్రం ఉన్న పథకాలు తీసేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నట్టు లేవు కదా ఇది మాత్రం గ్యారంటీ కొందరు కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగి జైల్లో పడ్డ వాళ్ళు ఉన్నారు అప్పుడు అందుకనే నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ అర్థమైందా సెంటర్లో లేదు రాష్ట్రాలలో చూస్తే లేదు నల్గొండ ఎలా ఉండబోతుందో చూద్దాం ఎలాగున్నా కూడా కొద్ది గొప్ప వస్తాయి కానీ అంత మీకు రావండి వీళ్ళకి అధికారమే రాదు నువ్వేమన్నా జనానికి తెలుసు అంతేనా వీళ్ళు ఎన్ని పెద్ద పెద్ద పథకాలు ఇప్పుడు ప్రకటించారు తప్ప కానీ పీసేది కాదు పీకేది కాదు చేసేది లేదు మాత్రం గ్యారంటీ థ్యాంక్ యూ సో మచ్.